నేనెంత సహాయం చేసినా నిలబెట్టుకోడురా వాడు అంటూ తలపట్టుకుంటాడు ఒకడు. వాళ్ళెప్పుడూ ఆనందంగా ఉండాలనుకున్నా కానీ నన్నే బాధ పెట్టారు అని ఎవరి గురించో చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటాడు ఇంకొకడు. నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను తన్ని, కానీ నా ప్రేమను కాదని వెళ్ళిపోయింది అని బాధపడుతుంటారు మరికొంతమంది. అలాంటి వారి గురించి చాణక్యుడు ఏం చెప్పాడో తెలుసుకుందాం. ఈ ప్రపంచంలో నువ్వు అందరితోనూ కలిసిమెలిసి జీవించాలి, నీ చుట్టూ ఉన్నవారితో ఆనందాన్ని పంచుకోవాలి, ప్రేమను పంచుకోవాలి, కష్టంలో ఉన్నవారికి చెయ్యోతనిచ్చి సాయం చేస్తూ ముందుకెళ్ళాలి. కానీ అందరూ నీ ఆనందాన్ని పంచుకోలేకపోవచ్చు, నీ ప్రేమను స్వీకరించలేకపోవచ్చు, నీ సాయాన్ని దుర్వినియోగం చేయొచ్చు. అలాంటి వారికి ఎప్పుడూ దూరంగానే ఉండాలంటాడు ఆచార్య చాణక్యుడు. కష్టంలో ఉన్నవాడికి చెయ్యందించి ఆదుకో, తప్పులేదు. కానీ కష్టం చేయడమే ఇష్టం లేని వాడికి సాయం చేస్తున్నావంటే అది అపాత్ర దానం అవుతుంది. తెలుసుకో, నీ ఆనందాన్ని అందరితో పంచుకో, అది చాలా గొప్ప విషయం. కానీ నిన్ను బాధ పెట్టాలనుకునే వాడికి కూడా ఆనందాన్ని పంచుతున్నావంటే అది మూర్ఖత్వమే అనిపించుకుంటుంది, గుర్తుంచుకో. నీ చుట్టూ ఉన్నవారిని ప్రతి క్షణం ప్రేమించు, అప్పుడు ప్రపంచం చాలా అందంగా ఉంటుంది. కానీ నిన్ను కాదని వెళ్ళిపోయిన వారిని కూడా ప్రేమిస్తున్నావంటే అది నీ పిచ్చితనంగా కనిపిస్తుంది. అర్థం చేసుకో, జీవితంలో అలాంటి వాళ్ళు ప్రతి క్షణం ఎదురవుతూనే ఉంటారు. వారి కోసం నీ విలువైన కాలాన్ని వృధా చేస్తూ అంతకంటే విలువైన మనసులో స్థానాన్నివ్వకు. అది ఎప్పటికైనా నిన్నే కన్నీటి పాలు చేసి కాలగమనంలో కలిపేస్తుంది. జాగ్రత్త.